మేము మొదటి రోజే నిండు శాసనసభలో ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని శాసనసభలో చెప్పినాం. కాంగ్రెస్ టిఆర్ఎస్ ఈ పార్టీలు మీరు వేరు వేరు కాదు, కేవలం ప్రజలు నమ్మించడానికి ఎన్నికల సమయంలో ఎన్నికల కొరకు మాత్రమే ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకునే ప్రయత్నం చేసిండ్రు. టిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి తప్పులను కేవలం ఎత్తి చూపే ప్రయత్నం చేస్తారు, చర్యలు మాత్రం తీసుకోరని మేము శాసనసభలో చెప్పినాం. మేము చెప్పినట్టే కాళేశ్వరం నుంచి మొదలు పెడితే కాళేశ్వరం కుంభకోణం కావచ్చు, దాని తర్వాత భూముల కుంభకోణం కావచ్చు, చివరికి టెలిఫోన్ ట్యాపింగ్ కావచ్చు, కేవలం పేపర్లలో లీకులు ఇవ్వడం, టీవీలకు లీకులు ఇవ్వడం తప్పితే దోషుల మీద చర్యలు తీసుకునేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తలేదు. టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి చాలా దగ్గర పోలిక ఉన్నది. కేసీఆర్ లక్కీ నంబరు 6 అయితే ఈ రాష్ట్ర పార్టీ 6 గ్యారంటీలది. టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి అవినాభావ సంబంధం ద్వారా గతంలో చేసినటువంటి ఏ తప్పులు కూడా కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకునేటటువంటి పరిస్థితి లేదు. ఈనాటి ముఖ్యమంత్రి గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ప్రతి విషయానికి సిబిఐ ఇంక్వైరీ కావాలని అడుగుతుండే. ఈ రోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్వరం మారిపోయింది. ఏ రోజు కూడా ఈ సిబిఐ ఇంక్వైరీ అడుగుతలేడు. మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం, గతంలో జరిగినటువంటి ఏ తప్పైనా సరే వాస్తవాలు బయటకు రావాలా, దోషులకు శిక్షలు ఖరారు కావాలంటే సిబిఐ ఇంక్వైరీ చేస్తేనే సాధ్యమవుతుంది. ఈ ధర్నా నుండి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడగదలుచుకున్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు చెప్తున్నారు కదా ఫోన్ ట్యాపింగ్ మీద రోజుకొక లీకులు ఇస్తున్నారు కదా, వాస్తవాలు బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది. దేశ రక్షణకు సంబంధించినటువంటి విషయం, ఈ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన విషయం, చివరికి హైకోర్టు జడ్జిని కూడా విడిచిపెట్టకుండా ఫోన్ ట్యాపింగ్ చేసినంటే ఏ రకంగా గతంలో టిఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని పరిపాలించిందో అర్థం చేసుకోవచ్చు. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 5 నెలలైంది, చేసేదేమి లేదు, ఎవరికి చిల్లిగా సహాయం చేసిందేమి లేదు. ఈ రోజు రాష్ట్రంలో రైతులంతా కూడా అల్లాడుతున్నారు. వ్యవసాయ పనులు మొదలయ్యేటటువంటి సమయం, విత్తనాలు దొరకక కుటుంబ సభ్యులను లైన్లో పెట్టి విత్తనాలను తీసుకునేటటువంటి దుస్థితి, రైతు చేతిలో చిల్లి కవ్వలేదు, చేస్తానన్న రుణమాఫీ జరగలేదు, ప్రజలలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నది. దాని మీద దృష్టి మరల్చడానికి జరిగినటువంటి గత ప్రభుత్వ తప్పిదాలను కేవలం పత్రికలకు లీకులిచ్చి పత్రికలలో వార్తలు వచ్చేటట్టు చూస్తున్నారు తప్పితే ఈ చేసినటువంటి దోషులకు తప్పు చేసిన వాళ్లకు శిక్షలు ఖరారు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ వేదిక నుండి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం, ఫోన్ ట్యాపింగ్ విషయంలో వెంటనే సిబిఐ ఇంక్వైరీ కోరాలా. నిన్న జరిగినటువంటి సమావేశంలో ఈ రాష్ట్ర ప్రజల దృష్టిని మరల్చేందుకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల గురించి ప్రస్తావించకుండా లేని సమస్యలను ప్రస్తావించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారం చేస్తా ఉన్నది. భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం, ఈ రాష్ట్రానికే పరిమితం కాలేదు ఫోన్ ట్యాపింగ్. మొన్నటి వరకు ఇంకా వార్తలు వస్తున్నాయి, దేశంలో ఉన్నటువంటి ప్రముఖులే కాకుండా చాలా మంది దేశ రక్షణకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం వేలు పెట్టిందని సమాచారం వస్తున్నది. సిబిఐ ఇంక్వైరీ చేస్తేనే వాస్తవాలు బయటకు వస్తాయి, చేసినటువంటి తప్పులన్నీ బయటకు వస్తాయి. మాజీ ముఖ్యమంత్రితో సహా ప్రభుత్వంలో ఉన్నటువంటి చాలా మంది పెద్దలు జైలుకు పోయే అవకాశం ఉన్నది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ మధ్యన ఒక ఒప్పందం జరిగింది. రాష్ట్ర ప్రజలారా, ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మొన్న లోక్సభ ఎన్నికల్లో కూడా మోసం చేసే ప్రయత్నం చేసేది, కానీ ప్రజలకు అర్థమయ్యింది, ప్రజలు వాస్తవాలు అర్థం చేస్తున్నారు. కాబట్టి రేపు 4వ తారీఖు నాడు 14-15 పార్లమెంటు స్థానాన్ని భారతీయ జనతా పార్టీకి ఎలా పోతా ఉంది. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కళ్ళు తెరవాలా,
ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలా. ఏదైతే ఫోన్ ట్యాపింగ్ జరిగిందో దాన్ని సీబీఐ ఇంక్వైరీ చేసే విధంగా కేబినెట్ లో తీర్మానం చేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది.